హైదరాబాద్లో ఉన్నాము. ఇప్పుడు బస్ స్టాండ్కి దగ్గరలో ఒక ఫుడ్ కోర్ట్ లాంటిది చేశారంట రీసెంట్గా, అంటే 3-4 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే లేదు. సో మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్, మా హస్బెండ్, నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అట్నుంచి అంటే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళంతా ఏం జరుగుతుందో ఏంటో బ్లాగ్ షూట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫుడ్ కోర్ట్ గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒకవేళ కనుక విజయవాడలో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి ఒకవేళ వాళ్ళకి నచ్చితే వెళ్తారు కదా అన్నట్లు బ్లాగ్ స్టార్ట్ చేశాను. నేనైతే ఇలా రెడీ అయ్యాను, సింపుల్గానే రెడీ అయ్యాను అండ్ ఈ బ్లాక్ బిట్స్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలుస్తాను. సిస్టర్ రెడీయా? ఏ చూపి మీ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నారండి? అక్కడ ఎక్కడంటే ఎక్కడండి? ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ విజయవాడ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. మనకు అక్కడికి వెళ్ళగానే ఈజీగానే అర్థమైపోతుంది, లైటింగ్స్ అవన్నీ పెట్టి ఉంటాయి. ఇది వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 1 o'clock వరకు ఉంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. లోపల ఏంటంటే మనకి అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న గేమ్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో మంచిగా టైం అయితే అక్కడ స్పెండ్ చేయొచ్చు. మండే అంటేనే నాన్ వెజ్ అనుకుంటా. యాక్చువల్గా ఇంతకు ముందు ఇదేదో ఘాట్ అనుకుంటా, కృష్ణ పుష్కరాలప్పుడు కొంచెం డెవలప్ చేశారు. చాలా ప్లేసెస్ నుంచి వస్తారు కదా పుష్కరాలప్పుడు స్నానం చేయడానికి, అప్పుడైతే కొంచెం డెవలప్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఇలా ఫుడ్ కోర్ట్ లాగా కన్వర్ట్ చేశారనమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, బ్యాంబూ చికెన్ చేస్తున్నారు, అక్కడికక్కడే చేసిస్తున్నారు అనమాట. బ్యాంబూ చికెన్కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి ట్రై చేయొచ్చు. టేస్ట్ అది ఎలా ఉందో తెలియదు కానీ, బట్ అక్కడైతే చేస్తున్నారు, ఈ ఒక్క ప్లేస్లోనే చేస్తున్నారు. ఫస్ట్ అయితే అంతా తిరిగి చూసాం అనమాట, అసలు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. మేము అది ఫస్ట్ టైం కదా వెళ్ళడం, మీకు ముందు క్లిప్స్లో యాడ్ చేశాను. అక్కడ చూసారు కదా చాలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఎక్కడికి వెళ్ళాలి ఏం తినాలి అని చెప్పి, అసలు ఏమీ అర్థం కాలేదు. రోప్ మీద నడవాలంటావా? అక్కడ చూసారు కదా సైకిల్ ఉంది, అలానే రోప్ వే లాంటిది ఒకటి ఉంది కదా, అది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చేస్తాను అన్నారు. సరే ఈ లోపల నేను ఈ గందీ షూటింగ్ ఉంది ఇది చేస్తాను అని చెప్పి ఇటు వచ్చాను అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో చేశాను, మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను. అవన్నీ అడగద్దు ఇంకా. చెల్లి 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 అద్ది 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 ప్రేక్షకులు ఆడియన్స్ అయింది అయింది. బెలూన్ బెలూనే వచ్చింది కదా బయటికి.
తెలిసి ఇంకా దానికి బోర్డు మిగులుతురేమో. నెక్స్ట్ మమ్మీ అయిపోయింది ఇలా నడుచుకుంటూ వచ్చి అంతేనా? మరి సైకిల్ ఏంటి? ఇలా వెళ్ళాలా? ఇద్దరు ఎక్కొచ్చు, రెండు ఉన్నాయి అన్నదా. మన ఇద్దరం ఎక్కడం? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తను వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్, తన పేరు వచ్చేసి లావణ్య అనమాట. యాక్చువల్గా మీరు ఇప్పటిదాకా తన అబ్బాయి అని అనుకుని ఉండొచ్చు ప్రీవియస్ క్లిప్స్ అవన్నీ చూసి, కానీ కాదు. యాక్చువల్గా తను ఒక స్పోర్ట్స్ పర్సన్, తను వాలీబాల్ నేషనల్ లెవెల్ ప్లేయర్ అనమాట. అండ్ తిను వచ్చేసి తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ లేడీ కోచ్ అనమాట. యాక్చువల్గా చాలామంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి కోచెస్ కూడా ఉంటారు కదా, అలా తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ లేడీ కోచ్. తను ఇప్పుడు ఏంటంటే 40 డేస్ ఏమో ట్రైనింగ్ ఉంటుందంట కోచ్ అవ్వడానికి. ప్రజెంట్ ఆ ట్రైనింగ్ అది తీసుకుంటుంది. ఇప్పటికి వచ్చేసి ఒక 25 డేస్ 30 డేస్ అయింది, ఇంకా ఒక 15 డేస్ ఉందన్నమాట ఆ ట్రైనింగ్కి. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. మన చుట్టుపక్కలే ఉంటారు మన ఇన్స్పైర్ చేసే వాళ్ళు, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయితే లైఫ్లో ఎక్కడికో వెళ్ళొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. తను మా చెల్లి ఫ్రెండ్ అయినప్పటికీ కూడా మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తాము. మా డాడీ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు కూడా తను ఒక డాటర్ లాగే చూసేవాళ్ళు, కానీ మా చెల్లి ఫ్రెండ్ లాగా ఎప్పుడు ట్రీట్ చేసేవాళ్ళు. భయపడి దింపండి ఇప్పుడు మా చెల్లి చూడండి పైకి వెళ్తుంది, దీరాలు దీరాల్లాగా. రోప్ సైకిల్ ఉంది కదా, అది చేస్తానని చెప్పి వెళ్తుంది అనమాట. అసలు లైఫ్లో ఏదో ఒక రిస్క్ చేయాలి లేకపోతే కిక్ ఏముంటుంది అది ఇది అని చెప్పి డైలాగులు చెప్పి వెళ్ళింది. ఇంకా పైకి వెళ్ళి తను వెళ్ళిపోతుంది ఇంకా చేసేస్తుంది అని అనుకుంటున్నాము, కానీ పైకి వెళ్ళి మాత్రం అస్సలు కదలట్లేదు. అక్కడి నుంచి చాలా భయపడింది అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఇద్దరు కూర్చునేది కూడా ఉందన్నమాట. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తను ముందు తిని వెనక కూర్చొని అలా వెళ్ళారు. అమ్మో యాక్చువల్లీ చాలా ధైర్యం కావాలి, అంత సన్న రోప్ మీద నుంచి పైనుంచి వెళ్ళాలి అంటే చాలా చాలా భయం వేస్తుంది. ఫైనల్ అయితే ఇద్దరు కలిసి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక గేమ్ ఆడాము, ఎవరెంత ఫోర్స్తో కొడతారు అని చెప్పేసి అనమాట. దీనిలో మ్యాక్సిమమ్ 700 720 ఎవరో కొట్టారు, అంతకు మించి అయితే ఎవరు క్రాస్ చేయలేదు అనమాట. ఇప్పుడు మేము కాంపిటీషన్ అనమాట, ఎవరు బాగా కొడతారు, ఎవరికి ఎంత పవర్ ఉంది, ఎవరికి ఎంత ఫోర్స్ ఉంది అని చెప్పేసి. అది చూసారు కదా మన అద్భుతమైన బలము, 148 వచ్చింది, అందరికంటే హైయెస్ట్ స్కోర్ ఉన్న అదే. ఇంకా ఇంకొంచసేపు ఆడుకొని తర్వాత వెళ్ళి ఫుడ్ తినేసాము.
ఇంకైతే తినడానికి వెళ్ళాము. ఉన్న రెస్టారెంట్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూస్తున్నాం అన్నమాట, ఎక్కడ ఏ ఉన్నాయో అని చెప్పేసి. ఆ పేర్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంకా అన్ని చూసి ఫైనల్లీ అయితే ఈ దాబా రెస్టారెంట్ లో తిందాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇక్కడైతే కంప్లీట్లీ అంతా ప్యూర్ వెజ్ ఉంటుంది, అండ్ సిట్టింగ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా నులక మంచాలు వేసింది కదా. ఎప్పుడో సినిమాల్లో చూసి అనుకుంటూ ఉంటాం మనం నులక మంచం మీద కూర్చొని తింటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ ప్యూర్ వెజ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చొని అయితే తిన్నాము. ఫుడ్ అయితే అంత గ్రేట్ గా ఏమీ అనిపించలేదు, ఓకే ఓకేగా అనిపించింది. అక్కడైతే మేము స్టార్టర్ కింద ఈ వెజ్ చీజ్ బాల్ ఆర్డర్ చేసాము, అవైతే చాలా బాగున్నాయి. ఆ ఒకటి మాత్రం బాగుంది, ఇంకా నాన్స్ కర్రీస్ ఏవో ఆర్డర్ చేసాం కానీ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే లేదు, ఓకే ఓకేగా ఉన్నాయి. ఇంకా అక్కడ తినేసి తర్వాత మేమైతే మూవీకి. ఇంకా మేమైతే మూవీకి స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూడండి ఇలాంటి రైడ్స్ కూడా ఉన్నాయి, కిడ్స్ ఎవరైనా వస్తే ఇలాంటి రైడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. టికెట్స్ బుక్ చేద్దామంటే ఓన్లీ పేటిఎం ద్వారానే అవైలబుల్ ఉన్నాయి, పేటిఎం మన ఒబ్బరికి లేదు. నాకైతే అప్పట్లో అన్నిటికంటే రాజు రాజు బాగా కట్టారు, ఇప్పుడు కూడా అది చేసిన నేను ఎంటర్ చేయనప్పుడు కూడా అదే అట్లా కొంచెం మంచిగా ఉంటది. నాకైతే ఐనాక్స్ గుర్తుంది, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పటి నుంచి ఐనాక్స్ ఉంది కదా. నువ్వు ఇంటర్కి వచ్చినప్పుడు పీఎంబి కట్టారు కాబట్టి యాక్చువల్గా మా హస్బెండ్ స్కూలింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ చేసింది అంతా కూడా విజయవాడలోనే అనమాట. సో తనకి విజయవాడ అంతా బాగా ఐడియా ఉంది, మాకు తెలియని కూడా తనకు తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా సినిమాలకు వెళ్ళడం అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏదన్నా మూవీ చూడాలంటే టీవీలోనే చూస్తారు తప్ప థియేటర్స్కి వెళ్ళి చూసేది చాలా అంటే చాలా తక్కువ. చెప్పాలి అని అంటే నేను మా మమ్మీ వాళ్ళతో ఒకటో రెండో సినిమాలు చూసుంటాను, అంతే థియేటర్లో, అంతకుమించి అయితే చూడలేదు. ఇంకా నేను ఇంటర్మీడియట్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్తో అలా వెళ్తూ ఉంటాను కదా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఆ టైంలో, అప్పటికే మాకు ఐనాక్స్ వచ్చేసింది. సో నాకు మూవీ అంటే పర్సనల్లీ ఐనాక్సే తెలుసు, నార్మల్ థియేటర్స్కి వెళ్ళింది అయితే చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడైతే మేము నార్మల్ థియేటర్కి వెళ్తున్నాము సినిమాకి, ఎందుకంటే మిగతా ఏ మాల్లో కానీ ఎక్కడ టికెట్స్ దొరకలేదు, వీకెండ్ అనమాట మేము వెళ్ళింది. సో ఇంకా అందుకని చెప్పేసి నార్మల్ థియేటర్కి వెళ్తున్నాము ఆ రోజు. ఇప్పుడు అలంకారం అయింది అది రాజు టికెట్ నీ దగ్గర ఉంది కదా. సర్దీర్
హలో, చూస్తున్నారు కదా బ్లాగ్ అయితే. మీకు ఆల్రెడీ చెప్పాను, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళిపోతుంది, ఒక 20 డేస్లో తన కోర్స్ అయిపోతుంది అని చెప్పాను కదా. యాక్చువల్గా ఏంటంటే, తనకు వెళ్ళినప్పటి నుంచి కూడా అక్కడ ఫుడ్ అంతకు నచ్చట్లేదు అంట. ఒకరోజు తింటుంది, ఒకరోజు తినట్లేదు, అలా అలా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కొన్ని స్నాక్స్, పికిల్స్ ఏమైనా ఆర్డర్ చేద్దాము, తన ప్యాక్ చేసి పంపిస్తే తను తింటుంది కదా అక్కడ ఈ 15 డేస్ అని అనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పి కొన్ని స్నాక్స్, కొన్ని పికిల్స్, అలానే మా కోసం అయితే కొన్ని వడియాలు అవి ఆర్డర్ చేసుకున్నాము. సో మేము స్నాక్స్ ఆర్డర్ చేసిన ప్లేస్ వచ్చేసి ఇదన్నమాట, మామ్స్ స్నాక్స్ బాక్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఇంతకు ముందు మేము కొన్ని స్నాక్స్, కొన్ని స్వీట్స్ అలా ఆర్డర్ చేసాము శాంపిల్ కి. ఫస్ట్ టైం ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా మమ్మీ వాళ్ళకి కొన్ని ఆర్డర్ చేశాను, అవి బాగున్నాయి అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి నేను అక్కడి నుంచే తెప్పించాను అనమాట. మళ్ళీ కొన్ని పొళ్ళు అవి కూడా తెప్పించాను. ఈసారి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కదా అని చెప్పి కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ ఒక 7-8 ఆర్డర్ చేశాను, అంతే. అన్ని కూడా బాగున్నాయి. యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు కూడా వచ్చినప్పుడు తిని చాలా బాగున్నాయి అందనమాట. ఇంకా అందుకనే తనకి నచ్చినాయి కదా అని చెప్పేసి అక్కడి నుంచే తీసుకున్నాను. బై ద వే, ఇది మెయిన్ వచ్చేసి తెలంగాణలో చేస్తారనమాట, ఖమ్మంలో ఉంది వీళ్ళది. ఇంకా అందుకని చెప్పేసి తెలంగాణ కాబట్టి తనకి తెలంగాణ ఫ్లేవర్స్ అవి బాగా నచ్చుతాయని అక్కడి నుంచి ఆర్డర్ చేశాను. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. ఇప్పుడైతే ఏమేమి వచ్చినాయో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి చిట్టి చెక్కలు. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి సేవ్. ఇవి కొన్ని ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ చేయలేదు, తను ఎక్కువ రోజులు అక్కడే ఉండదు కదా, ఇంకా 20 డేస్ కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీస్ ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి టమాటో పూస అంటే, ఇదైతే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, నేను కూడా టేస్ట్ చేస్తాను. కొంచెం టేస్ట్ చేసి కొంచెం తనకు కూడా పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం గవ్వలు. సో ఇలా ఉన్నాయి, ఎప్పుడో అసలు చిన్నప్పుడు తిన్నాను ఇవి. అండ్ మాకోసం ఇవైతే వడియాలు ఆర్డర్ చేసుకున్నాము, సగ్గుబియ్యం వడియాలు. అండ్ ఇవేంటది, బియ్యపు రవ్వ వడియాలంట ఇవి. ఇవైతే బియ్యపు రవ్వ వడియాలు. నెక్స్ట్ వచ్చేసి పాలకాయలు. ఇవైతే నాకు తెలుసు తెలంగాణ సైడ్ అసలు చేస్తారో నాకైతే తెలియదు, మా హస్బెండ్ ఎప్పుడు చెప్పలేదు నాకు. ఇవైతే ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్, చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి ఇది కూడా ఒకటి ఆర్డర్ చేశాను. ఇదైతే నేను తిన్నామని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జంతికలు. సో ఇవి జంతికలు, చెప్పాను కదా ఎక్కువ క్వాంటిటీ అయితే ఆర్డర్ చేయలేదు, కొంచెం కొంచెమే ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేశామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు గోంగూర. ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను, గోంగూర పికిల్. సో ఇలా నీట్గా చేశారు ప్యాకింగ్, అసలు లీక్ అవ్వకుండా ఎక్కడ చేశారు. సో ఇది ఎండు గోంగూర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, రిబ్బన్ పకోడీ. ఇది తనకి చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను, రిబ్బన్ పకోడీ. నెక్స్ట్ వచ్చేసి మినప పూస. సో ఇది మినపిండితో చేస్తారు కదా పూస, అదనమాట. ఇది ఆర్డర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి కాజు, ఫ్రైడ్ కాజు ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొళ్ళు ఉన్నాయి. ఇది కందిపొడి. నాకైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పొళ్ళు దోశలో కానీ ఇడ్లీలో కానీ ట్రై చేయడం అంటే చాలా ఇష్టము. సో ఇది కందిపొడి ఒకటి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా కారము. ఇదైతే నాకు విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, ఖచ్చితంగా ఏ బ్రేక్ఫాస్ట్లోనూ నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇదైతే నా కోసమే ఆర్డర్ చేసుకున్నాను. ఇది అవిసె గింజల పొడి. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అవిసె గింజల పొడి. ఇదేమో ఇడ్లీ కారం పొడి. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్లోకి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీర పొడి, అసలు ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కొత్తిమీర పొడి, అవిసె గింజల పొడి, ఇంకా ఏవో చాలా రకాల పొళ్ళు కూడా ఉన్నాయి. ఇది కరివేపాకు, సారీ కాకరకాయ పొడి అంట. అసలు మొత్తం కూడా కంప్లీట్గా ఇలా పొడిలాగా చేస్తారు. ఇదైతే టేస్ట్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇదొకటి అవిసె గింజల్ది. నెక్స్ట్ ఈ పొళ్ళన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకైతే. ఇంకా చాలా రకాల పొళ్ళు ఉన్నాయి కానీ ఎన్ని అవసరం లేదులే అని చెప్పి ఆర్డర్ చేయలేదు. ఇవి పల్లీ మసాలా, ఇది ఒకటి. ఇది యాక్చువల్గా నేను చెప్పినట్టు నాకు గుర్తులేదు, మేబీ తను ఏమన్నా ఇంక్లూడ్ చేశారేమో టేస్ట్ చేయడానికి. చూడటానికైతే పైన ఏదో ఒక మసాలా పౌడర్ జల్లినట్టుగా ఉందన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్ బాదం మిల్క్ పౌడర్ అంట, బాదం మిల్క్ పౌడర్ అంట విత్ షుగర్ యాడెడ్ లాగా ఉంది, అంటే షుగర్ గ్రాన్యూల్స్ కనిపిస్తున్నాయి. సో ఎగ్జైటింగ్ ఉంది, ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను, బ్లాగ్స్లో ఎక్కడైనా ఇంక్లూడ్ చేస్తాను ఇది ట్రై చేసింది ఎలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కుడుకాయ పచ్చడి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి, చిక్కుడుకాయ, దొండకాయ, కాకరకాయ అండ్ ఇంకా మష్రూమ్ పికిల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పికిల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్యాకింగ్ అదంతా కూడా చాలా నీట్గా చేశారు. నేను ఏది ఎక్కువ క్వాంటిటీస్ ఆర్డర్ చేయలేదు, మేము ఉన్నన్ని రోజులు తినడానికి ప్లస్ తనకి పంపించడానికి అంతే. అండ్ లాస్ట్ పొడి వచ్చేసి కరివేపాకు పొడి.
సో ఇది కరివేపాకు పొడి, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది మీతో అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్వీట్స్ కూడా ఆర్డర్ చేశాను, ఎక్కువగా అదిలేండి, ఒక 4-5 స్వీట్స్ ఆర్డర్ చేశాను. ఇది కాకినాడ కాజా, ఇక్కడైతే చాలా అంటే చాలా ఫేమస్ కాకినాడ సైడ్, లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ప్రీవియస్ గా కూడా మేము ఇది ఆర్డర్ చేసాము వాళ్ళ దగ్గర, చాలా బాగుంది అందుకని ఒకసారి మళ్ళీ అందరికి టేస్ట్ చేపిద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే నాకు ఏదైనా లోకల్లో ఫేమస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు పూతరేకులు కానీ ఇలాంటివి స్పెసిఫిక్ ఏరియాస్లో అలా ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి ట్రై చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. మా హస్బెండ్ అంత స్వీట్ ఫ్యాన్ ఏం కాదు కానీ నేను స్వీట్ ఫ్యాన్ని, తనకి టేస్ట్ చూపిద్దాము కాకినాడ కాజా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇది అవిస గింజల లడ్డు, నాకైతే ఇవి చాలా హెల్దీ ఆప్షన్ అనిపించింది. ఇలా ఉన్నాయి, కొంచెం నల్లగా ఉన్నాయి అనమాట, బట్ అవిస గింజలు అంటేనే కొంచెం ఈ కలర్ ఉంటాయి కదా. సో ఇవి నాకైతే ఇది హెల్దీ ఆప్షన్ అనిపించింది అందుకని ఇది కూడా ఆర్డర్ చేసి. నెక్స్ట్ వచ్చేసి అస్మీర్ కలాకాన్ అంటే, ఇదైతే నేను చెప్పలేదు, తను మేబీ ఇంక్లూడ్ చేసినట్టున్నారు, నేను టేస్ట్ చేస్తాను అని చెప్పేసి. సో ఇది కలాకాన్, ఇది ఎలా ఉంటుందో అయితే నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి తొక్కుడు లడ్డు. తొక్కుడు లడ్డు అయితే నా మోస్ట్ ఫేవరెట్. చిన్నగా ఉన్నప్పుడు రోజు మనకి చిన్నప్పుడు పాపిడి బండ్లు వచ్చాయి కదా ఇంటి ముందుకి, రోజు ఆ పాపిడి బండి వాడు మా ఇంటి ముందుకు రావడం ఓ గంట కొట్టేవాడు. నేను 2 రూపాయలు తీసుకొని వెళ్ళి 1 రూపాయి తొక్కుడు లడ్డు, 1 రూపాయి ఆ పాపిడి తీసుకొచ్చుకునేదాన్ని. కానీ అసలు ఆ టేస్ట్ ఇప్పుడు ఎక్కడ రావట్లేదు, ఆ టేస్ట్ అయితే అసలు ఇప్పుడు ఎక్కడ రావట్లేదు. లాస్ట్ టైం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తే మా చెల్లె నిందనమాట, అక్క చిన్నప్పుడు మనం తినేలాగా ఉన్నాయని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను టేస్ట్ చేయడానికి. ఇవి సింపుల్గా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము, కొన్ని తనకి ఇస్తాను, కొన్ని నేను ఉంచుకుంటాను. నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్లో నాకు బాగా నచ్చినవి ఏంటంటే పుల్లన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ పిక్కలు, కాకరకాయ పిక్కలు అవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ అవిసె గింజల లడ్డు అయితే నాకు ఎంత బాగా నచ్చిందో, అదైతే అందరూ మస్ట్గా టేస్ట్ చేయాల్సిన ఐటమ్ అని అనిపించింది. ఒడియాలు అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బై ది వే వీళ్ళు వచ్చేసి వరల్డ్ వైడ్ గా ఎక్కడికైనా షిప్ చేస్తారు. సో అదనమాట, వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే కొన్ని తనకి ప్యాక్ చేసి పంపిస్తాను, అలానే కొన్ని ఇంట్లో యూస్ చేసుకోవడానికి అయితే ఆర్డర్ చేశాను. అంటే ఈ అవిసె గింజల పొడి, అవిసె గింజల లడ్డు, కాకరకాయ కారము, కొత్తిమీర కారము, పుదీనా కారము ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించాయి నాకు ఐటమ్స్ అయితే. అండ్ వీళ్ళ దగ్గర చాలా నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా నాన్ వెజ్ పికిల్స్ ఇష్టపడే వాళ్ళు అవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ నార్మల్ పికిల్స్ లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే లిమిటెడ్ గానే ఆర్డర్ చేశాను, మళ్ళీ యూఎస్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకొని తీసుకెళ్ళచ్చులే అని చెప్పేసి. సో ఆల్రెడీ మమ్మీ వాళ్ళు అయితే టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అని చెప్పాయి ఈ ఐటమ్స్ ఇంతకు ముందు వాళ్ళకి శాంపిల్స్ ఆర్డర్ చేసినప్పుడు. సో నేను కూడా టేస్ట్ చేసి తప్పకుండా మీకు చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఫ్యూచర్ బ్లాగ్స్ లో అయితే. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. బై బై.